ఓకే. అండ్ బోలే గారు ఇప్పటి నుంచి అంటే బిగ్ బాస్ కు ముందు బోలే, బిగ్ బాస్ తర్వాత బోలే అన్న హీరో శివాజీ కొరుకు గారు కూడా చెప్పారు, బట్ మీ జర్నీ ఇప్పుడు ఎలా ఉంటుంది బిగ్ బాస్ తర్వాత? బిగ్ బాస్ తర్వాత రెట్టింపు చాలా, 2-3 అంతలైంది, మంచి బాగుంది. అంటే ఐడెంటిటీ అంటే ఇంతకుముందు చేసిన పాటలు చాలా మందికి నేను చేసినా తెలీదు, బిగ్ బాస్ తర్వాత అందరు సెర్చ్ చేయడం, ఓహో ఈ పాటలు తను చేశాడా అని చెప్పి అనుకోవడం, అది కొంచెం ఆనందకరం. నా మ్యూజిక్ అందరికి తెలుస్తుంది, అది కొంచెం ఆనందమైంది. ఇప్పుడు చాలా మంది ఒక ఫేమ్ అయిన తర్వాత అంటే ప్రీవియస్ సినిమాలు చేసిన మ్యూజిక్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఆ మ్యూజిక్కి ప్రెస్ మీట్ రాకపోవడం లేకపోతే ఎందుకు అంటే మనం అనుకుంటారు, బట్ నేను అట్లా అనుకోను. ఎందుకంటే ఈ సినిమా నాకు డబ్బులు ఇచ్చారు, ఒప్పుకున్నాను, చేశాను కాబట్టి నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎప్పుడు చేసిన సినిమా అయినా కానీ నా పేరుతో అది ఆ పాట నా బిడ్డ కాబట్టి నేను ఎప్పుడైనా అన్న, పైగా మళ్ళీ మా అన్న నా క్లోజ్ మా కోసం ప్రోత్సహించే వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి కాబట్టి నేను ప్రతి సినిమా, మొన్న ఓసీ అని ఒక సినిమా చేశాను అది రిలీజ్ కాలేదు సాంగ్స్ రిలీజ్ అయితే, అలాగే ఈ సినిమా ఇంకా 2-3 సినిమాలు చేశాను అలాగే. సో నేను ఆ సినిమాలకు నేను తప్పకుండా ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలకు నేను ప్రోత్సహిస్తా, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పుష్ పైకి రావాలి అందరు కూడా. అంటే అంటే బోలే గారు మీ సాంగ్ మేము చూసాము పాలమ్మిన, దానికి పట్టు సీర కొన్నా నిజం చాలా ఎంటర్టైన్మెంట్, చాలా రీల్స్లో కూడా చాలా మంది చేశారు, బట్ చాలా మిలియన్ వ్యూవర్షిప్ ఉంది మీకు. బట్ అంటే మీరు సాంగ్సే తీస్తారా లేదంటే మళ్ళీ అప్కమింగ్ మూవీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ డైరెక్టర్గా? అంటే మూవీ అనేది ఇంకా తెలియదండి, అది ఐడియా లేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు యూట్యూబ్ సాంగ్స్ అయితే బీభత్సంగా వస్తాయి, మామూలుగా ఉండవు ఒక్కొక్క సాంగ్, నిజంగా చెప్తున్నా. వాళ్ళ అంటే నా ఆడియన్స్కి ఎలా నచ్చుద్దో నాకు ఐడియా వచ్చింది, ఒక ఐడియాలో ఉన్నా నేను, దాని ప్రకారం ట్రెండీగా నేను వెళ్తూ ఉంటా. ఇప్పుడు బోలే అంటే హీరో అనే పాట వచ్చింది నాకు సారు బిగ్ బాస్లో, బోలే నువ్వు హీరో బోలే ఎంబటే హీరో అని పాట చేసిన, అది జస్ట్ నేను ప్రోమో వేస్తేనే మంచి ఆదరణ, మంచి బాగా రోజుకి 100,000 పోతుంది, అది 100,000 మంది చూస్తారు, ఇది ఓన్లీ ప్రోమోయే. అదే కష్టపడ్డ సాంగ్ రోజుకు 15-20 వేలు పోయింది అప్పుడు ప్రోమో, అది పెద్ద హిట్ అయింది. ఈ ప్రోమో రోజుకు 100,000 పోతుంది ఇప్పుడు, అంటే అంత ఆదరిస్తాను బిగ్ బాస్ తర్వాత నన్ను. కాబట్టి వాళ్ళకి మంచి మంచి పెప్పు సాంగ్స్, కిక్ ఇచ్చే సాంగ్స్, వాళ్ళు మంచి ఎంటర్టైన్ చేస్తాను ఆడియన్స్ అందరికి కూడా. నేను అలాగే బిగ్ బాస్లో ఎలా ఎంటర్టైన్ చేశానో బయట అంతకంటే రెట్టింపు నేను చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే. అండ్ ఇంద్రసేన గారు ఫస్ట్ ఆఫ్